इन्निंग्स तो भारत नु गेलिपिंचिन सूर्यकुमार यादव को प्लेयर आफ् दि मैच अवार्ड दक्किंदी। चिवरी ओवर्लो 6 पరుగులు అవసరం కాగా టిక్నర్ వేసిన 20వ ఓవర్ మొదటి 4 బంతులకు 3 పరుగులే వచ్చాయి। దీంతో విజయం కోసం 2 బంతుల్లో 3 పరుగులకు చేయాల్సి ఉండగా సూర్యకుమార్ 4 కొట్టి భారత్కు విజయం అందించాడు। రెండో టీ20లో న్యూజిలాండ్ పై టీమ్ ఇండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది। లక్నో వేదికగా జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో గెలిచింది టీమ్ ఇండియా। 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ను 1-1 తో సమం చేసింది టీమ్ ఇండియా। కీలక ఇన్నింగ్స్ తో భారత్ ను గెలిపించిన సూర్యకుమార్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది। చివరి ఓవర్లో 6 పరుగులు అవసరం కాగా టిక్నర్ వేసిన 20వ ఓవర్ మొదటి 4 బంతులకు 3 పరుగులే వచ్చాయి। దీంతో విజయం కోసం 2 బంతుల్లో 3 పరుగులకు చేయాల్సి ఉండగా సూర్యకుమార్ 4 కొట్టి భారత్ కు విజయం అందించాడు। అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 8 వికెట్లు కోల్పోయి 99 పరుగులకే పరిమితమైంది। భారత బౌలర్లో హర్షదీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టగా చాహల్, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా, సుందర్, హుడా తలో వికెట్ సాధించారు। న్యూజిలాండ్ బ్యాటర్లలో మిచెల్ శాంట్నర్ 20 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచారు। రెండో టీ20లో న్యూజిలాండ్ పై టీమ్ ఇండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది। లక్నో వేదికగా జరిగిన మ్యాచ్ లో 6 వికెట్ల తేడాతో గెలిచింది టీమ్ ఇండియా। 3 మ్యాచ్ల టీ20 సిరీస్ ను 1-1 సమం చేసింది టీమ్ ఇండియా। కీలక ఇన్నింగ్స్ తో భారత్ ను గెలిపించిన సూర్యకుమార్ యాదవ్ కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది। చివరి ఓవర్లో 6 పరుగులు అవసరం కాగా టిక్నర్ వేసిన 20వ ఓవర్ మొదటి 4 బంతులకు 3 పరుగులే వచ్చాయి। దీంతో విజయం కోసం 2 బంతుల్లో 3 పరుగులకు చేయాల్సి ఉండగా సూర్యకుమార్ 4 కొట్టి భారత్కు విజయం అందించాడు। అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన న్యూజిలాండ్ 8 వికెట్లు కోల్పోయి 99 పరుగులకే పరిమితమైంది। భారత బౌలర్లలో హర్షదీప్ సింగ్ 2 వికెట్లు పడగొట్టగా చాహల్, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా, సుందర్, హుడా తలో వికెట్ సాధించారు। న్యూజిలాండ్ బ్యాటర్లలో మిచెల్ శాంట్నర్ 20 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు।